गाइस वेलकम बैक टू माइनक्राफ्ट सर्वाइवल अन्ट अच्छे इपड़े मन लास्ट एपिसोड चूसते मन अमन इकड़ डेजर्ट टेंपल कन का डायमंड्स गोल्ड आयरन अवी दुरकनाई इंकोटे ऐक्चुअली नैन रिकॉर्डिंग अच्छे स्टार्टिंग रिकॉर्ड ट्राइडेंट आड़ा अच्छे अब ट्राइडेंट अडमी ट्राइडेंट का अडमी నేను పక్కకొచ్చి చేసిన రౌండ్ అదే రౌండ్ ఏడో ఏదో ఒక పేరు అయితే మా అన్న పోయి కొట్టిండు అయితే దాని తర్వాత అయితే దాని తర్వాత చంపిండు ఇక ట్రైడెంట్ దొరికింది ట్రైడెంట్ దొరికింది శ్రీకార్ అన్నాడు నేనేదో అబద్ధం అనుకున్నా చూపించిండు నేను షాక్ అయినా ఇక దాని తర్వాత ఏమైందంటే డిస్టర్బెన్స్ వచ్చింది ఇక అది ఒక్క క్లిప్ పెట్టడానికి ట్రై చేస్తాం ట్రై చేస్తాం ఆ క్లిప్ అయితే పెడతాం దా చూపిద్దాం దా ట్రైడెంట్ హెల్త్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఏం ఎంచాంట్మెంట్స్ లేవు దీనికి ఇంకా సో ఇదేమన్నమాట ట్రైడెంట్ ఇదన్నమాట కథ మంచి కాదు అంతే ముందు మేము ఎప్పుడో క్రియేటివ్ మోడ్ ఇల్లే కట్టుకుంటుండే ఆల్సో సీడ్స్ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను అన్నమాట సీడ్స్ వచ్చేసి ఫార్మింగ్ కోసం సో ఈరోజు ఇల్లు ప్లస్ ఫార్మ్ అన్నమాట కానీ నేను థంబ్నైల్ ఓన్లీ ఇల్లు పెడతా ఫస్ట్ ఫార్మ్ చేద్దాం ఓకే ఓ తీసుకురా ఏ డర్ట్ ఎందుకు ఇట్లా పైన కొద్దు కిందనే వేద్దాం అట్లా బాగుండదు పైకి ఈ ప్లేస్ అనుకుంటున్నాము మా ఇంటికైతే ఇందులో చేద్దాం అయ్యే మళ్ళీ తీస్తూ ఓ తీసుకురా పో బార్డరింగ్ చేస్తాం వద్దా బార్డరింగ్ వద్దులే మళ్ళీ బాగుండదు ఏదో ఒక చెయ్యి నేను హోత్ కొడుతుంటాను ఉంది ఒక నిమిషం వాటర్ వాటర్ బకెట్ చేసుకొని రాపు ఇది ఒక ఇన్ఫినిటీ వాటర్ సోసి అయ్యా నా దగ్గర షవల్ ఉండాలి ఏది నా షవల్ ఏది ఉంది నా దగ్గర నా షవల్ ఏది అంటున్నా నా షవల్ అసలు ఎగిపోయిన ఛాన్స్ లేదు వాడి దగ్గర ట్రైడెంట్ ఉందా ఏం లేదు వాడి చేతిలో ఓ ఇద్దరు ఉన్నారా ఇంకా డ్రౌండ్ ఎక్కువ ఆటకు ఉంటారు సరే సరే వాటర్ తీసుకురా ఇన్ఫినైట్ వాటర్ సోర్స్ ఇన్ఫినైట్ వాటర్ సోర్స్ అయిపోయింది ఇదిగో వాటర్ బకెట్ తీసేసుకో ఎందుకంటే నేను హో కొడతాను నేను కొన్ని ప్లేసెస్లలో హోల్స్ చేస్తా సరే ఏయ్ చెయ్యి 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 ఇక్కడ ఏమవుతుంది ఇదిగో ఇట్లానే దీని మీద చేసేద్దాం ఇగో ఇట్లా బ్లాక్స్ పెట్టక ఇట్లా దీని మీద చేసేద్దాం వాటర్ షవల్ నా దగ్గర లేదు నాకు షవలి ఓహో ఓ టూ 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 టూకే ఒక దానిక ఓకే ఓకే ఇప్పుడు ఒక బ్లాక్ తీయాలా ఏమో నాకు అర్థమవుతలే చెయ్యి 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 మళ్ళీ ఇల్లు కూడా కట్టాలి చాలా పని ఉంది ఆహా ఇట్లానా వేసిన ఇల్లు తీద్ది మన దగ్గర అయితే ఇక్కడ వాటర్ ఇక ఇట్లనే అన్నమాట చేసేది ఇక మొత్తం అయిపోయాక చూపిస్తాను ఓకే గైస్ ఇదే అన్నమాట మన ఫార్మింగ్ 3 సీడ్స్ మిగిలితే మేము లెవెల్ పోతుందని పెట్టట్లేదు లేకపోతే ఇట్లా ఇక్కడ పెడదాం ఎక్కడ అబ్బో డిజైన్ చేసిండు
ఓకే ఇప్పుడు అయితే ఇల్లు తయారు ఫ్రెండ్స్ కూడా పెడతాం ఇప్పుడు ఇల్లు ఇంక్లూడ్ చేసేది ఉంది కాబట్టి కొంచెం పెద్ద ఇల్లే చేస్తాం అన్నమాట నేను 64 స్టాక్ వుడ్ తీసుకొని వచ్చిన నేను మా అన్న కూడా తీసుకొచ్చాను ప్లాన్స్ తో చేద్దాం ఇల్లు బాగుంటది వుడ్ వుడ్ తో అదే వుడ్ తో ఫస్ట్ అయితే నాకు కార్నర్స్ ఏం చేద్దాం అంటే ఇవి పెడదాం అకేషియావి లాగ్స్ 10x10 చేద్దాం ఇల్లు ఓకే కింద వచ్చేసి ఇదిగో ఇది ఓక్ లాగ్స్ పెడదాం వన్ ఓషన్ ఇక్కడ ఏమంటారు వాటర్ ఫైవ్ ఓకేనా ఈ సైజ్కి వచ్చేసి ఇది పెడతా నేను ఇది ఇది ఓక్ వుడ్ ప్లాంట్స్ పెడదాం అదే ప్లాంక్స్ 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 చేయాలా మరి ప్లాంక్స్ చేసినాకి కొన్ని ఫస్ట్ ఒకటి ఇస్తున్నా ఫస్ట్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది అంటే కొన్ని కావాలి నాకు ఇట్లా 28 చేసిన సరిపోతాయి టీ చాలు ఇప్పటికైతే చాలు మళ్ళీ టీ టీ ఇచ్చినా ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ పైకి వెళ్ళు ఇది ఒకటి తీసేద్దాం ఇక్కడ నుండి ఇట్ సైడ్ ఉండని ఉండని ఓకే మరి ఇక ఎట్లానే ఇక ఇట్ సైడ్స్ కూడా చేసేస్తాం ఇక ఇదంతా ఫిల్ చేసినాక మీకు చూపిస్తాను ఓకే గైస్ మీరు చూసినారు కదా ఈ ఆరెంజ్ ఇట్లా ఇక అకేషియా ఇది ఇట్లా పెట్టినప్పుడు చాలా బాగా అనిపించింది మా ఇద్దరికి అసలు అది నాదే ప్లాన్ అసలు నా దగ్గర నార్మల్గా లాగ్స్ ఉండే అన్నమాట సో ఇట్లా ఉంటుంది డిజైన్ పెట్టామంటే సరే మరి నేను శాండ్ కలెక్ట్ చేసుకొని వస్తాను ఇక్కడనే ఉంది శాండ్ గైస్ ఇక్కడ కొట్టుకుంటా ఒకటి కనిపించాడు ఈ ట్రైడెంట్ కాదు కొంచెం జాగ్రత్త ఫుడ్ 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 ఉంటుందా నా దగ్గర ఈ ఫుడ్ తినాల్సి వస్తుంది ఫుడ్డే లేదు ఓ పెరుగుతున్నాయి మన పొలంలో మొలకలు వచ్చాయి అయిపోయినా ట్రైడెంట్ ట్రైడెంట్ ఇరా ట్రైడెంట్ ఇరా ట్రైడెంట్ ఇరా ట్రైడెంట్ రే ఇడేంది స్విమ్మింగ్ చేసుకొని పోతుండు మంచిగా సార్ భయపడుతుంది సార్ సార్ ట్రైడెంట్ ఇస్తారా సార్ అమ్మ ట్రైడెంట్ కొట్టండి నాకు ఇయ్యలేదు అంటే బాగుంది సార్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం 30 సెకండ్స్ సరిపోతుందిలే బాగుంది బాగుంది లుక్ చూడు బాగుంది ఒకటి చేంజ్ చేసిన ఫ్రెండ్స్ ఏం లేదు పైన అది యాడ్ చేసిన బాగుందా గ్లాస్ పెడితే బాగుంటుంది ఇంకా పైన గ్లాస్ ఇది వెనకాల బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఉండాలి మరి ఇది రెండు ఆరెంజ్ ఒకటి మధ్యలో రెండు చూసి తీసేద్దాం సరే ఫుడ్ వచ్చిందా ఉన్నాయి 18 18 ఒక నిమిషం ఫుడ్ కోసం వచ్చిన ఇంకా మొలకలు రాలే సగం వచ్చింది ఏం ఐడియా లేదు మాకు సో నార్మల్గా ఓ అబ్బా పడ్డా కానీ ఏం పోలేదు హెల్త్ ఏం ఇట్లా చేసుకుంటూ పోతున్నాం అంతే ఇక మాకేం తెలియదు ఇంకా మేము యానిమల్స్ని కూడా పెంచుకోవాలి చాలా పని అవును నేను యానిమల్స్ తీసుకొస్తా ఏమంటావు వీట్ వీట్ ఒకటి పెరిగింది సరిపో బ్రిడ్జ్ దొరికితే తీసుకొస్తావు శ్రీకర్ సరే సరే అట్లనే తీసుకొస్తా బ్రిడ్జ్ కనిపిస్తే తీసుకొస్తా ఓ కూడా తీసుకోండి క్యారెట్స్ క్యారెట్స్ ఉన్నాయి అయ్యా పెన్సిల్ తయారు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వుడ్ కొట్టడానికి వచ్చినా ఇప్పుడు వుడ్ కొట్టాక చూపిస్తా అంతా గైస్ నాకు ఇప్పుడు ఇక్కడ రూయన్ పోర్టల్ కనిపించింది అందుకే మా అన్నని రమ్మన్నాగోండి ఆడ రూయన్ పోర్టల్ ఉంది దాదా దాదా కనిపించింది అనుకో కదా నైస్ అరే ఇక్కడ ట్రైడెంట్ కూడా ట్రైడెంట్ కూడా ఉడుకురా రే ఉడుకురా అమ్మ బతికిపోయినా నైస్ సీడ్ మంచి సీడ్ మన అయిన
నేను అంత స్పీడ్ ఊరుకుతున్నావు. ఓ నీ ఊరికే స్పీడ్కి ఇలా షేక్ అయిపోతున్నావు. బ్లాక్స్ పెట్టుకొని పైకి వెళ్ళాలి. అక్కడ చెస్ట్ ఓపెన్ చేయాలంటే చెస్ట్లో ఏదైనా అమేజింగ్ ఉంటే. ఇలా పంప్కిన్ ఉంది. ఎట్లా పోయినావు నువ్వు పైకి? అమ్మా బ్లాక్స్ ఉన్నాయా? బా నా దగ్గర ఈ శాండ్ తప్ప ఏం లేవు. అదే చేస్తున్నా. ఏమేమున్నాయి చూడని పైకి వెళ్ళొద్దని ఏమిరా. ఓ మస్తు ఫుల్ స్పీడ్ ఎదుగుతుంది. దర్రాక దర్రాకేనా ఇది అనేది? ఓహో ఏం దొరికింది అండి? అమ్మా పొట్ట పొట్ట అమ్మా నీళ్ళలో పొట్ట ఉండి వస్తున్నా. ఉండి వస్తున్నా. 2 బ్లాక్స్ అయితే వస్తున్నా. ఐరన్ పికెక్స్ మనం చేసుకుందాం. అమ్మా పార్క్ ఓవర్ చేసుకుంటూ వస్తున్నా నేను. ఇప్పుడు సూపర్ పార్క్ ఓవర్ గాయ్. ఐఎమ్ సూపర్ పార్క్ ఓవర్. సిల్క్ టచ్ సిల్క్ టచ్ భలే దొరుకుతాయి మనకి. అయ్యే భయపడ్డాను నువ్వు సడన్. నా 2 ఇయర్స్ షెల్ పట్టుకున్నాడు ఒకడు. కొట్టు 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 అని కొడు కొడు కొట్టు 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 నా 2 ఇయర్స్ షెల్ ఇచ్చిండు. రే నాకు వచ్చింది. దా రాత్రి అవుతుంది. ట్రైడెంట్ కాడు నా దగ్గర ఉంది. వర్షం పడుతుంది అనగా మన దగ్గర ట్రైడెంట్ ఉంది. అని క్రీపర్స్ అది వచ్చేసి రాత్రిపూట వస్తాయి. ఇంకోటి వచ్చేసి ఛానలింగ్. ఇంకా మనకి అది ఉండాలి. ఇంకోటి ఏంది లాయల్టీ మన దగ్గర లేవు. అంటే లాయల్టీ ఉండాలి కదా. మరి పోతుంది కష్టం అవుతుంది. ఏ ట్రైడర్ మా అమ్మలో వచ్చిండు. నేను చంపుతాయి సార్ ఇద్దరం చంపుతాం. దారా వస్తావు చూడు. మీ కళ్ళ ముందు ట్రైడెంట్ రావాలని అంతా చేసాం మా అమ్మ లెక్కలో. అందుకే ఈ లెక్కలన్నీ వేస్తున్నాం. పోతున్నా నేను అయితే కిందికి రిస్క్ తీసుకున్నా. అరే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ట్రైడెన్స్ వేసిండు. ఈ ట్రైడెన్స్ వస్తుంది. ఏమైంది వస్తుందా? ఇది వస్తా ఉంటుంది. 3 ట్రైడెంట్లు వస్తాయి. ఏ రాత్రే వ్యవసాయం మరి పని చూసుకుందాం. ఇక ఇవి పెట్టంగానే బాగా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. మళ్ళీ సాప్లింగ్ కూడా మళ్ళీ తక్కువ కాదు ఎక్కువనే ఇస్తుంది. ఓ మై గాడ్ గైస్ ఇది చూడండి. మన పొలం చాలా బాగా పెరిగింది. ఇక పంటలు వచ్చినాయి. తిండి వస్తుంది. మంచిది. వెరీ గుడ్. వెరీ గుడ్. వర్షంలో పడుతుంది ఇక్కడ. డెజర్ట్ కాదు కదా. అంటే డెజర్ట్లో కడతలేం కదా మనం. వెళ్తాం మస్తు పెరిగింది నా కళ్ళ ముందు. అవునా? ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను ప్లే చేస్తున్నా. ఓకే గాయ్స్ ఇల్లు అయితే తయారైపోయింది. ఇదే మా ఇల్లు అనమాట. ఈ గ్లాస్ అన్నీ వచ్చేసి మేము నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చూపిస్తాం. ఇవ్వండి ఇదే అనమాట. ఇట్లా ఇదే అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మా ఇల్లు. ఇక్కడ ఇంత స్పేషియస్ ఇల్లు. ముందు నా దగ్గర బిడ్డ ఫస్ట్ డే ఇన్ అవర్ న్యూ హౌస్. ఏమైందేమైంది పడుకున్నా? ఇక వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాం. నేను ఒక్క నిమిషం వద్దునే. ఒకటి ఒక బెడ్ తీసుకురా. ఓ బిడ్డ అందుకు గ్యాప్ ఉండదు. బాగుంటుంది తీసుకొస్తా. ఇన్ని చెట్లు ఏం చేసినాం.
ఇంకా సాప్లింగ్స్ ఇదిగోండి, కొన్ని వింత ప్రదర్శనలు చూపిస్తాను. ఇంత పెద్ద చెట్టు, ఈ చెట్టు ఇదిగోండి, ఈ చెట్టు మాత్రం క్రేజీ పెరిగింది. ఈ చెట్టు మాత్రం క్రేజీ ఉంది. అకేషియాస్ ఏంది అసలు, నేను ఏంది ఇట్లా దగ్గర దగ్గరకు పెట్టినా ఇవన్నీ పెంచింది. అడిగా ఏం చేసినావు ఏంది? ఇన్ని చెట్లు పెంచినా, క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొచ్చిన గ్లాస్ ఉంది, గ్లాస్ తీసుకొచ్చాను. కలిపోదాము గ్లాస్, డోర్ క్లోజ్ చేద్దాం. అసలు ఇంకొక ఫర్నిచర్ చేసుకోరా శ్రీకర్. ఇంకా ఓకే గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. ఇదిగోండి ఇదే మా హౌస్ అన్నమాట, లాస్ట్ లుక్ లోపలికి వెళ్ళి చూపిస్తాం. అయితే ఇది వచ్చేసి మా డోరు, ఇదిగోండి ఇది వచ్చేసి మా బెడ్, క్రాఫ్టింగ్ టేబుల్, ఫర్నెస్, ఫామ్ కూడా చూపించేస్తా ఒకసారి. ఇప్పుడు ఫాస్ట్ ఇక వీడియో లెంత్ అయిపోతుంది మస్తు. అరే ఇదేంది నాగిపోయింది, ఇదే మా ఫామ్ వచ్చేసి ఇట్లా ఇట్లా తిరుగుతాయి ఇది. అందుకే మేము ఫెన్స్ కడదాం అనుకుంటున్నాము. ఎంత కట్టాల్సి ఉందా? ఇవ్వండి ఇట్లా మంచి ఇట్లా ఫామ్, పెద్ద ఫామ్ అనమాట. ఫెన్స్ కడతాం నెక్స్ట్ ఎపిసోడ్లో, ఇంకా పెద్దకి చేస్తున్నాం ఫామ్ని. షుగర్ కేన్ స్టార్ట్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇల్లు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి మీరు 1 లైక్ చేయండి, దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది తొందరగా. బాయ్ బాయ్.